చైతన్య లిక్విడ్ ఫోటో ఆల్రెడీ మీకు తెలిసింది మన సోషల్ మీడియా హల్చల్ చేస్తా ఉంది ఈ చైతన్య లిక్విడ్ ఫోటో గురించి. సో దీని గురించి చాలా చాలా పెద్ద వాళ్ళు చాలా స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్స్ అసలు ఏంటి, అసలు స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ ఏ విధంగా రిలీజ్ చేశారో కూడా నాకు తెలవలేదు. సో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గా వాట్సాప్ లో మనం ఎవరికైనా వీడియో కాల్ చేసినా లేక చాట్ చేసినా అవి ఎన్ని టైప్స్ ఆఫ్ లీక్ అవుతుంది. మన ప్లే స్టోర్ అప్లికేషన్ వాడుతున్నాం, ప్లే స్టోర్ వాట్సాపే వాడుతున్నాం, అది అడ్వాన్స్ అప్లికేషన్ లో ఉంటుంది, సేఫ్ అని చెప్పి అంటారు కదా. అయినా ఎందుకు ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఫోటోస్ లీక్ అవుతుంది అది క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్లే స్టోర్ వాట్సాప్ వాడుతున్నా కానీ మన వీడియోస్ మన ఫోటోస్ మన చాట్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని టైప్స్ ఆఫ్ కొన్ని విధాలుగా చాట్ మన వీడియోస్ మన ఫోటోస్ మన సెన్సిటివ్ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఎన్ని విధాలు వాటిని అందరికీ మనం ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. సో నెంబర్ 1, సో తీసుకోవాల్సిన జాగ్రత్త నెంబర్ 1. సో జనరల్ గా మనం బయటకు వెళ్తా ఉంటాం, ఎక్కడైనా పబ్లిక్ వైఫై యూజ్ చేస్తూ ఉంటాం, లేదంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పాస్వర్డ్ హ్యాక్ చేసి మన చుట్టుపక్కల ఉన్న పాస్వర్డ్ హ్యాక్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో మనం హ్యాక్ చేసిన పర్సన్ నార్మల్ పర్సన్ అయితే ఓకే, లేదా ఫ్రీగా వైఫై వదిలిన నార్మల్ గా వదిలినట్టయితే ఓకే. కానీ అది హ్యాకర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ వాట్సాప్ డేటా, మీ హిస్టరీ, మీ కాల్ హిస్టరీ, మీ ఫొటోస్ అన్ని లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త అది. సో ఎటువంటి ఫ్రీ వైఫైని లేక హ్యాక్ చేసిన వైఫైని కనెక్ట్ చేయకుండా చూసుకోండి జాగ్రత్తగా. అండ్ తీసుకోవాల్సిన నెక్స్ట్ జాగ్రత్త, రెండో జాగ్రత్త ఏంటంటే మనందరికీ మామూలుగా వాట్సాప్ వచ్చిన ఫ్యూచర్స్ నచ్చవు కదా, ఎక్స్ట్రా ఫ్యూచర్స్ మనం ఎక్కువగా ఆశిస్తుంటాం కదా. అంటే ఈబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్, FB+, FM+, సో ఇలాగ Insta+, ఇలాగ చాలా అన్నోన్ థర్డ్ పార్టీ అప్లికేషన్ మన మొబైల్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఈ ప్లే స్టోర్ అప్లికేషన్ కూడా కాదు, అన్నసరి వెబ్సైట్ నుంచి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం, లేదంటే కొన్ని డిలీటెడ్ మెసేజ్ చూస్తాకి కొన్ని అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి చాలా చాలా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన ప్రైవసీని మన సెక్యూరిటీని ప్రతి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అలాంటి అప్లికేషన్ జీబీ వాట్సాప్ అలాంటి అప్లికేషన్ నా మొబైల్లో నేను ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే, నేను వేరే నా పర్సనల్తో లేదంటే నా ఫ్యామిలీ నెంబర్తో నేను వీడియో కాల్ మాట్లాడితే, అదే వీడియో కాల్ నాతో నేను మా ఫ్యామిలీ నెంబర్ కాకుండా మూడో వ్యక్తి పాప్కార్న్ తింటే ఆ వీడియో చూస్తారు. సో మూడో వ్యక్తి పాప్కార్న్ తింటే ఆ వీడియో చూస్తారు. మీరు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ తో, మీ గర్ల్ ఫ్రెండ్స్ తో ఎవరిదైనా మీరు వీడియో కాల్ మాట్లాడుకుంటే మూడో వ్యక్తి మీ పర్సనల్ ని 2 పాప్కార్న్ తింటా చూస్తారు. దాన్ని వెబ్సైట్లో అమ్మేస్తాం, లేదంటే డార్క్ వెబ్ లో పెడతాం, చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అయితే. సో వాట్సాప్ అంటే అడ్వాన్స్ సెక్షన్ లో ఉంటుంది కాబట్టి సేఫ్. కానీ ఇవి ఇలాంటి FB, GB వాట్సాప్లకి ఎవరు ప్రోగ్రామ్ క్రియేట్ చేశారో తెలియదు, ఎందుకు క్రియేట్ చేశారో తెలియదు, ఈ ఎక్కడ నుంచి జనరేట్ అయితే తెలియదు, ఏ సర్వర్ లో జనరేట్ అయితే తెలియదు, ఏ సర్వర్ లో సేవ్ అయితే కూడా తెలియదు. ఎవ్వరికి ఏమీ తెలియదు ఈ ప్రోగ్రామింగ్ ఏంటి, అసలు ఇది ఏ అప్లికేషన్ ఏ దానిలో రన్ అవుతుందో కూడా తెలియదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాట్సాప్ యూజ్ చేస్తే అర్జెంట్ గా అన్ఇన్స్టాల్ చేసేయండి, మీ సేఫ్ అని చెక్. సో తీసుకోవాల్సిన మూడో జాగ్రత్త ఏంటంటే మీకు అన్నోన్ వెబ్సైట్ల నుంచి లేక అన్నోన్ వెబ్సైట్లు లేదా అన్నోన్ అప్లికేషన్ లో మీకు తెలవకుండానే చాలా అప్లికేషన్ చాలా వెబ్సైట్లు మీరు లింక్ క్లిక్ చేస్తూ ఉంటారు. మూవీ చూడాలని చెప్పి చాలా వెబ్సైట్లు ఉన్నాయి కదా, సో అలాంటి వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి చూసేస్తుంటారు, లేదంటే ఏమైనా వీడియో చూస్తుంటే ఈ వీడియో ఇన్స్టాల్ చేయండి, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి, ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే మీరు ఒక పర్సన్ నే ఫోటో తీసి ఆ ఫోటో స్కాన్ చేస్తే చాలు, వాళ్ళ క్లియర్ గా వాళ్ళ డీటెయిల్ గురించి క్లియర్ గా కనపడిపోద్ది. ఇలాంటి యాప్స్ మీరు చూసేటే ఉంటారు. సో అలాంటి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేస్తాం వల్ల, మీరు పర్మిషన్ ఇస్తాం వల్ల మన ఫోన్ లో స్కామ్, అన్నెసరీ మెయిల్స్, అన్నెసరీ అప్లికేషన్ ఇన్స్టాల్ అయ్యి మన డేటా కూడా ఈజీగా లీకేజ్ అవుతుంది. సో అన్నెసరీగా మీకు తెలవంది, మీకు అవసరం లేని అప్లికేషన్ దయచేసి ఇన్స్టాల్ చేయొద్దు. ప్లే స్టోర్ అప్లికేషన్ అయితేనే ఇన్స్టాల్ చేయండి. సో అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్త ముఖ్యంగా 4వ జాగ్రత్త. సో ఈ జాగ్రత్త ఏంటంటే బ్యాకప్ వాట్సాప్. సో మీ వాట్సాప్ లో మీరు వాట్సాప్ ని బ్యాకప్ చేసుకుంటూ ఉంటారు, చాలా మంచిది. సో బ్యాకప్ చేసుకోవడం వల్ల సో ఇక్కడ మీరు ఒక పొరపాటు చేస్తున్నారు. మీరు బ్యాకప్ చేసుకునేది అన్నెసరీ వెబ్సైట్స్ లేదా అన్నెసరీ ఒక గూగుల్ అకౌంట్ తో బ్యాకప్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి బ్యాకప్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎవరైనా గూగుల్ వాట్సాప్ లో గూగుల్ డ్రైవ్ లో మీరు బ్యాకప్ చేసుకున్నప్పుడు మీరు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని ఆన్ చేసుకోడు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటో చెప్తాను. సో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే నేను ఒక పర్సన్ కి, నా ఫ్రెండ్ కి హాయ్ నేను మెసేజ్ చేశానంటే, ఆ మెసేజ్ అని ఎండ్-టు-ఎండ్ లో ఉందంటే నేను హాయ్ అనే దాన్ని ఒక ప్రోగ్రామ్ కింద క్రియేట్ అయ్యి వాట్సాప్ సర్వర్ లో సేవ్ అయ్యి వాట్సాప్ సర్వర్ నుంచి మా ఫ్రెండ్ రీచ్ అయింది. సో రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ డిలీట్ అయిపోతుంది. సో వాట్సాప్ థీమ్ వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఎలా ఉంటుంది, మీరు అది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఆన్ చేయకుండా డైరెక్ట్ గా బ్యాకప్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మెసేజ్ అన్ని బ్యాకప్ మెసేజ్ రూపంలో మీకు బ్యాకప్ అయింది. గూగుల్ అకౌంట్ యాక్సెస్ చేస్తే మీ వాట్సాప్ డేటా లీకేజ్ చేస్తుంది. సో దాని గురించి మీరు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఆన్ చేసి బ్యాకప్ చేసుకోండి. అప్పుడు మీరు బ్యాకప్ అయ్యేది కూడా పాస్వర్డ్, బ్యాకప్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అడిగింది, అదే బ్యాకప్ ని వేరే మొబైల్ లో యాక్సెస్ చేయాలన్నా ఎవరు హ్యాకర్ యాక్సెస్ చేయాలా పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఆ ప్రోగ్రామింగ్ వస్తుంది, మెసేజ్ కూడా ప్రోగ్రామింగ్ వస్తుంది. ఈ పర్మిషన్ తో మీ పాస్వర్డ్ తో మెసేజ్ చూసా ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా బ్యాకప్ చేసుకునేప్పుడు ఈ ఆప్షన్ ఆన్ చేసి ఖచ్చితంగా బ్యాకప్ చేసుకోండి, లేదంటే మీ డేటా అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తీసుకోవాల్సిన 5వ జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు తెలిసిందే, వాట్సాప్ ఒక అప్డేట్ తీసుకొచ్చింది, ఆల్రెడీ మనం షార్ట్స్ లోకి వచ్చేసాం. సో వాట్సాప్ తీసుకొచ్చిన అప్డేట్ ఏంటంటే, మన ఇప్పుడు ఇంతకు ముందు మన పీసీలో, మన ల్యాప్టాప్ లో, మన కంప్యూటర్ లో వాట్సాప్ యాక్సెస్ చేయాలంటే మన మొబైల్, వాట్సాప్ ఉన్న మొబైల్ కూడా మనం పక్కన ఉండాలి. కొన్ని ఇప్పుడు అదేం అవసరం లేకుండా కేవలం వాట్సాప్ ని ఒకసారి మన ఫోన్ లో కానీ, మన ల్యాప్టాప్ లో, మన పీసీలో స్కాన్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా 24/7 దాంట్లో యాక్టివ్ గా ఉంటుంది. సో దాని ప్రకారం మన వాట్సాప్ పబ్ని ప్రతిసారి స్కాన్ చేయకుండా మన ఫోన్, ఒక నా ఎగ్జాంపుల్, నా ఫోన్ ని నా పీసీలో ఒకసారి స్కాన్ చేసి నా ఫోన్ ని ఎవరో తీసుకెళ్లిపోయినా నా వాట్సాప్ ని నా పీసీలో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉండటం వల్ల ఎవరైనా మీ మొబైల్లో, మీరు ఎక్కడైనా ఫోన్ లో కానీ, ల్యాప్టాప్ లో కానీ, పీసీలో కానీ మీ వాట్సాప్ స్కాన్ తో ఒకసారి స్కాన్ చేసినట్టయితే మీ డేటా మీ వాట్సాప్ అని వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. సో ఆ విధంగా కూడా మీ సెన్సిటివ్ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా మీ వాట్సాప్ వెబ్లో, ఫోన్లో ఎక్కడైనా లాగిన్ అయితే అర్జెంట్ గా లాగౌట్ అయిపోండి. ఇది తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోనే మీ డేటా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ద్వారా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు వాట్సాప్ వెబ్లో జాయిన్ అయినప్పుడు ఒకవేళ స్కాన్ చేసినప్పుడు లాగౌట్ కూడా అంతే ఇంపార్టెంట్. తీసుకోవాల్సిన 6వ జాగ్రత్త, ఇదే లాస్ట్ జాగ్రత్త. ఈ జాగ్రత్త చాలా, అంటే చాలా క్రూషియల్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, హనీ ట్యాపింగ్ గురించి ఆల్రెడీ ఒక 2-3 వీడియోలు చేశాను. సో దాని గురించి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. హనీ ట్యాపింగ్ టైపే. ఇప్పుడు జనరల్ గా మనకి ఆతృత ఎక్కువైనప్పుడు కొంత పర్సన్స్ లేడీస్ తో చాట్ చేస్తాం, లేడీస్ తో మెసేజ్ చేస్తాం, ఈ విధంగా చేస్తూ ఉంటాం. సో చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏ అబ్బాయికి నాకు వీడియో కాల్ చెయ్యి, నాతో ఇచ్చేయి, నాకు ఆ ఫొటోస్ చూపించు, నాకు ఈ వీడియోస్ చూపించు, నేను నాకు చూపిస్తాను, ఏ అమ్మాయి అండదు. అది మనల్ని స్కామ్ చేస్తాక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోరు ముందు. సో ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు హైలైట్ అవుతుంది ఏంటంటే, వాట్సాప్ ద్వారా బాగా లీక్ అయ్యేది ఏంటంటే, మన దగ్గర మనీ అడిగి డిమాండ్ చేసి, మన ఇన్స్టాలో, యాపీలో మనతో మనకు పరిచయం అయ్యి మన దగ్గర మనీ అడిగి వీడియో కాల్ చేస్తారు. ఇక మనీ తీసుకుని వీడియో కాల్ చేయకపోతే మంచిది, కానీ కరమ్మకాలు వీడియో కాల్ చేస్తే మీరు స్కామ్ లో గురైనట్టే. సో ఎందుకో చెప్తాను. సో వీడియో కాల్ చేసినప్పుడు మనం మనీ కట్టి వీడియో కాల్ చేయించుకుంటాం, సేఫ్ అండ్ సెక్యూర్ అనుకుంటాం, కానీ కాదు. మనీ కట్టి వీడియో కాల్ చేశాక మన సినిమా అనేది మొదలైంది. మనీ కట్టి వీడియో కాల్ చేయగానే వాళ్ళు మనకి ఏం చూపించినా చూపచ్చు, చూపించకపోయినా సెకండరీ అది మన ఫేస్ ని క్యాప్చర్ చేస్తారు. క్యాప్చర్ చేసి దాన్ని ఎడిట్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసేసాను, నాకు మనీ షేర్ చేయకపోతే నేను ఇంకా వైరల్ చేసేస్తాను, ఈ విధంగా బెదిరిస్తూ ఉంటారు. సో అన్నెసరీ ఫోన్ నుంచి అన్నెసరీగా మీరు మనీ పే చేసి ఆతృత పడద్దు. ఏ అమ్మాయి ఎవ్వరికి ఫ్రీగా ఏది చూపించదు, లేక మనీ కట్టని ఏది చూపించదు. ఏ అమ్మాయి అలా డేట్ చేయదు, 100% డేట్ చేయదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అలాంటి స్కామ్ లో అయితే పడద్దు అనుకో విషయం. దీని నుంచి క్లియర్ గా హనీ ట్రాపింగ్ అనే పేరు మీద వీడియో చేశాను. సో ఇంకా వీడియో చూడకపోతే చూడండి, ఖచ్చితంగా అందరూ చూడాలి, ఎంతో ఇంపార్టెంట్ వీడియో కాబట్టి. సో ఇది జాగ్రత్తలు. ఇది ఒకటే కాకుండా ముఖ్యంగా మనం మెయిన్ పార్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో చైతన్య లీక్డ్ ఫోటో గురించి ఆల్రెడీ మీకు తెలిసింది, ఆల్రెడీ మీరు చాలా చూస్తూ ఉన్నారు కదా. సో చైతన్య లీక్డ్ వీడియో గురించి మాట్లాడుకున్నాం. సో దీని గురించి ఒక 4 days బ్యాక్ ఒక ఆయన రియాక్ట్ అయ్యారు. సో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ రియాక్ట్ అయ్యారు. సో ఐఎమ్ వెరీ ఫీల్ హ్యాపీ. సో దీని గురించి ఒక అంతం వచ్చిందిరా బాబు, ఒక సొల్యూషన్ వచ్చింది అనుకున్నాను, కానీ ఆయన ఇచ్చిన సమాధానం నాకు మత్తిపోయింది. నాకు నిజంగా ఒక జ్ఞానోదయం వచ్చింది. నీ అమ్మ టెక్ యూట్యూబ్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ నడుపుతున్నాను, టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకుంటాక అప్గ్రేడ్ అవుతున్నాను, కానీ ఈ విషయాలు నాకెలా తెలవలేదే అని చాలా బాధపడ్డాను. చాలా, అంటే చాలా బాధపడ్డాను నిజంగా. సో ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదు. ఉన్నతమైన స్థలాల్లో, ఉన్నతమైన ప్లేసుల్లో ఉండి మనల్ని పాలించే నాయకులు ఎన్నో వీడియోలు, ఎన్నో ఫోటోలతో బయటకు వస్తున్నా కానీ వాళ్ళు నిగ్రహంగా మన సొసైటీలో ఉండి మన దగ్గరకు వచ్చి ఓట్లు అడుక్కుంటున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న స్కామ్స్ లో పడి చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. సో దయచేసి వాళ్ళ మోటివేషన్ గా తీసుకోండి. వాళ్ళని చేసినా కానీ వాళ్ళు ఏం అవుట్లేదు, కానీ మీరు ఏం చేయలేకపోయినా కానీ స్కామ్ లో పడంగానే సూసైడ్ చేసుకున్నారు. సో దాన్ని చేయొద్దు ఎవరు. సో సూసైడ్ అనేది చాలా క్రైమ్. సో మనల్ని నమ్ముకునే మన పేరెంట్స్ ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మనలంటూ నమ్ముకునే కొత్త పర్సన్స్ ఉంటారు, వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. సో సూసైడ్ గా అలాంటి అటెంప్ట్ అయితే చేయొద్దు. సో ఈ విషయానికి అయితే వచ్చేద్దాం. సో ఆల్రెడీ వీడియో గురించి నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా రియాక్ట్ అయ్యారు, మా ఫ్రెండే నాగరాజ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక ఎగ్జాంపుల్ వాడారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎగ్జాంపుల్ చూసినప్పుడు. అసలు ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు, ఆయన రియాక్ట్ అయ్యారు. ఓకే, రియాక్ట్ అయ్యారు మంచిదే, రియాక్ట్ అవుతూ కూడా మంచిదే. సో ఆయన అనేది ఏంటి, RRR మూవీని కంపేర్ చేశారు. అంటే RRR మూవీని మన ఫోన్ తో క్యాప్చర్ చేసి అదే వీడియోని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపితే అది ఫేక్ అని చెప్తారు, అది రియల్ అని చెప్తారు. సో అలాంటి నమ్మొద్దు అని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అది ఏ విధంగా రిలీజ్ చేశారో నాకు అర్థం కాదు, అక్కడ నాకు డౌట్ వచ్చింది. అని ఒక్క విషయం ఏంటో, पर्सन गुरिंचे पार्टी पार्टी आनी ये पार्टी कादंडी पार्टी की सपोर्ट चेयट्ला केवल नॉलेज वीडियो ने अंटे असल फॉरेंसिक अंटे असल फॉरेंसिक पंपिस्ते वीडियो ने ఎలా చూస్తారు వీడియో ఇది ఫాల్స్ వీడియోనా లేక ఫేక్ వీడియోనా రియల్ వీడియోలా ఎలా చెప్తారని విషయం చెప్తాకి ఈ టాపిక్ అంతా తీసుకొచ్చారు। సో ఒక వీడియోని ఒక ఎలాంటి వీడియోని ఫారెన్సిక్ పంపితే అది అలా కనబడతాది ఏంటో చెప్తాను। సో ఫారెన్సిక్ లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అండ్ ముఖ్యంగా ఫారెన్సిక్స్ డిపార్ట్మెంట్ అనేది మన ఇండియా మొత్తం మీద 7 ఉన్నాయి కాశ్మీర్ అన్న నిజమే మన ఇండియా మొత్తం మీద 7 అంటే 7 ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఏది ఫారెన్సిక్స్ చెక్ చేసే ఆ సెంటర్స్ 7 ఉన్నాయి మన ఇండియా మొత్తం మీద। సో ఏడే ఎందుకు ఉన్నాయి అంటే సో అలాంటి మెయింటైన్ చేయాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అంటే యూస్ చేసే సాఫ్ట్‌వేర్ గాని యూస్ చేసే వర్షన్లు గాని కంప్యూటర్ గాని నాయిస్ డిటెక్షన్ గాని చాలా ఎక్స్‌పెన్సివ్। సో దాని గురించి మన ఇండియా మొత్తం మీద 7 ఉన్నాయి। సో అది పక్కన పెట్టండి ఆ విషయాన్ని। సో ఒక వీడియో నా వీడియో ఉంది నా లీక్డ్ వీడియో లేదంటే మన రమేష్ గారి లీక్డ్ వీడియో ఈ వీడియో ఫారెన్సిక్ పంపితే వాళ్ళు అలా డిక్లేర్ చేస్తారు ఇది ఫేక్ ఆ రియలా। సో దాని గురించి క్లియర్ గా చెప్తాను। సో ముందుగా వీడియోని స్ట్రాటజిక్ పెంచేస్తారు అంటే దాంట్లో నాయిస్ ని తర్వాత దాంట్లో ఉన్న సౌండ్ క్వాలిటీని దాంట్లో ఉన్న బేస్ ని దాంట్లో ఉన్న పిక్చర్ క్వాలిటీని ప్రతిదీ పెంచేసి మెల్లిగా వింటారు। తర్వాత స్లో మోషన్ లో పెట్టి ఉంటారు అంటే 2.2 మిల్లీ వోల్ట్ చాలా స్లో మోషన్ లో పెట్టి ఉంటారు ఎందుకంటే అది ఎడిటెడ్ వీడియోనా రియల్ వీడియోనా తెలుసుకోవడానికి చాలా స్లో మోషన్ లో వింటారు అని చేసే థౌర్ స్టైల్ అంటే ఇది ఈ రెండు కూడా క్వాలిఫై ఆ వీడియో వచ్చింది అనుకోండి। సో తర్వాత ముందుగా ఆ థర్డ్ స్టెప్ ఏం చేస్తారంటే ఆ వీడియో ఏ మొబైల్లో రికార్డ్ అయింది ఎవరెవరికి వైరల్ అయింది ఎవరెవరికి షేర్ అయింది అసలు ఫస్ట్ ఆ వీడియోని తీసిన క్యాప్చర్ చేసిన లొకేషన్ ఎక్కడ ట్రాక్ చేస్తారు। అండ్ నాలుగో విషయం ఏంటంటే ఎలాంటి వీడియోస్ వచ్చినాయి అనుకోండి ఎలాంటి వీడియోస్ అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ లో ఉంటాయి ఈ ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ లో మనకి ఎక్కడ అంటే మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు చుట్టూరు కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అంటే నా చుట్టూరు లైట్ వెలుగుతుంది మన నా బ్యాక్ సైడ్ ఒక లైట్ వెలుగుతుంది ఫ్యాన్ వెలుగుతుంది లైట్ వెలుగుతుంది। సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ కి ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది ప్రతి దానికి చాలా మిల్లీ వోల్ట్స్ వైబ్రేషన్ ఉంటుంది। సో ఆ వీడియో చుట్టుపక్కల ఉన్న దాని వైబ్రేషన్ ని వచ్చే ఒరిజినల్ వైబ్రేషన్ కన్ఫర్మా కాదని టెస్ట్ చేసుకుంటారు ఆ విధంగా కనిపెడతారు దాంట్లోనే పాస్ అయింది అనుకోండి ఆ వీడియోని ఒక కొన్ని సాఫ్ట్వేర్ ఉంటాయి హై ఎక్స్పెన్సివ్ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ లో ఆ వీడియో ఏం కానీ రేటింగ్ ఫీచర్స్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా తీసేస్తారు అంటే ఆటోమేటిక్ గా కనిపెట్టేస్తారు సాఫ్ట్వేర్ ఆ ఉన్న స్పెషాలిటీ అది ఆ సాఫ్ట్వేర్ లో కూడా పాస్ అయింది అనుకోండి లాస్ట్ స్టెప్ ఇది క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టం ఆ వీడియోని ఎడిట్ చేసి ఇంకొక సాఫ్ట్వేర్ లో ఇస్తారు ఇది సబ్ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ఎలాగంటే ప్రైజెస్ ఏమైనా ఉన్నా అప్డేట్లు ఏమైనా ఉన్నా స్లో మోషన్ లో పెట్టినా ఏదైనా ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి। సో ఇన్ని టెస్ట్లు పాస్ అయితేనే ఆ ఏదైతే ఆ వీడియో రీలా ఫేక్ అని సైబర్ సెక్యూరిటీ కానీ లేదంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రిలీజ్ చేసి అఫీషియల్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇదేం ప్రాసెస్ లేకుండా ట్రిపుల్ R మూవీని ఆ మూవీని స్టేట్మెంట్ పెట్టి రిలీజ్ చేస్తారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు। సో నా విషయం ఏ విషయాన్ని ఏ పార్టీని సపోర్ట్ చేయట్లా నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఒకవేళ వేరే పార్టీ వచ్చి ప్రభుత్వంలో ఉండి ఇలాంటి లీక్డ్ వీడియోలు ఉంటే వాళ్ళని అడుగుతాను వేరే పార్టీ వచ్చినా అడుగుతాను। సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వీడియోని అలాగే ఎడిట్ చేస్తుంది వీడియోని అలాగే అనలైజ్ చేస్తుంది మన వాట్సాప్ ప్లే స్టోర్ వాట్సాప్ అయినా కానీ ఇన్స్టాల్ చేసినా కానీ మన డేటా అలా లీక్ అవుతుంది ఏంటి క్లియర్ గా చెప్పాలని మేము ఈ వీడియో తీసుకొచ్చాను। సో ఈ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు। సో నా పేరు చైతన్య నేను ఎన్నో టెక్ అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉంటాను టెక్ రివ్యూస్ మొబైల్ అన్బాక్సింగ్ ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను మీ మొబైల్ ని సేఫ్ గా ఎలా ఉంచుకోవాలి మీరు తీసుకోవాలని జాగ్రత్తలు ఏంటి ప్రతిదీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం నన్ను కన్సిడర్ చేయండి కింద రెడ్ కలర్ కనబడిన సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా ఆన్ చేసి పక్కన ఉన్న నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి ఎన్నో టెక్ అప్డేట్స్ వీడియోస్ తో నేను మిమ్మల్ని ఎప్పటికప్పుడు మీ టైం వేస్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ సేఫ్ ఉండేదని నేను చూసుకుంటాను। అండ్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు కొంచెం నా రిక్వెస్ట్ లైక్ చేయండి వీడియోకి సో ఎవరో లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ప్రతి విషయాన్ని ప్రతి టెక్నాలజీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పెంచండి వాళ్ళకి కూడా కొంచెం ఎనర్జీ అవుతారు। సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా సో సీ యు నెక్స్ట్ వీడియో బై అండ్ డూ నాట్ ఫర్గెట్ టు పిన్ కామెంట్ సో ఈ వీడియో గురించి ఏమనుకున్నారో కామెంట్ చేస్తారు అస్సలు మర్చిపోవద్దు।